అక్షరం కపాలం కంతల్లోంచి వెలికి వచ్చే క్షుద్ర సాహిత్యపు కీటకమూ కాదు, సౌందర్యం చర్మరంధ్రాల్లో తలదూర్చే ఉష్ట్రపక్షీ కాదు, అధునాతనంగా వధ్యశిలపై వాలిపోయే నిస్సహాయ శిరస్సు కాదు. అక్షరం జ్వలనాజ్వలనంగా ప్రకాశించే సత్యం, స్వచ్ఛంద స్వప్నాల అంకురం. అక్షరం కాలం చేతుల్లో ఎదిగి చరిత్ర భుజస్కందాల కంది వచ్చే ఆయుధం, ఉద్యమ శిఖరాల మధ్య నుంచి సంధించిన ప్రతిఘటనా కిరణాల ప్రామాణికంగా అక్షరం ప్రచండ సూర్యగోళం. అంతర్నేత్రం తెరిచిను దర్శించగలిగితేగా గాలిగర్భంలో తుఫాను శిశువు, కాలగమనంలో నెత్తుటి ఋతువు నిక్షిప్తమవుతాయని, నీ రక్తంలో రసాయనిక చర్యంటూ జరిగి తీరితేగా ఒక ఎర్రజీర నేత్రారణ్యమంతా విస్తరిల్లి కార్చిచ్చై రగుల్కొనేందుకు. అసలు నువ్వెప్పుడన్నా నా ఆలోచన ఆయుధాగారం తెరిచి చూస్తేనా లక్షలాది పీడితుల పిడికిల్లే నా అక్షరాలని? అందుకే నీ గాజు కళ్ళు దేన్ని రాజుకోవు, గుండె మీద ఏ దృశ్యాన్ని గీసుకోవు.